రైట్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. ఎక్కడ ఇక్కడ నుంచి ఈమె ఈమె కానీ సురు చేద్దాం. ఈమె అగో హరీష్ రావు చూడు. అవరోహణ ఇగో హరీష్ రావు మంచిగా నిలబడు, ఏమి లేదు. పంచాయతీ ఎట్ట రాజేయాలనే రాజేస్తాడు అయిపోయింది. హైదరాబాద్ బండ చెరువు సమీపంలో కాలనీ వాసులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిన్న ఆయన టీవీ 9 తోటో దీనితోనో మాట్లాడుతూ ఉండే ఎవరు హరీష్ రావు గారు. క్లోజ్ చేయాలి, నీకు పంపించిందా లింక్ టీవీ 9 తోని హరీష్ రావు గారు మాట్లాడుకుంటా ఏమంటాడంటే, ఈ ప్రజల కోసం ఏది, ఈ ప్రజల కోసం మేము ప్రాణాలు ఇస్తాం మా ఎమ్మెల్యేలు అంటాడు. ఓకే, ఈ ప్రజల కోసమే కదా ప్రాణాలు ఇచ్చేది. ఫస్ట్ గన్మెన్లను తీసేయరు, ఫస్ట్ మీ గన్మెన్లను తీసేయరు కదా చాలు, ప్రాణాలు ఇచ్చుడు తర్వాత. ఫస్ట్ మీరు గన్మెన్లను తీసేసి మీరు ప్రజాక్షేత్రంలోకి రారు, ఇక ఆ పని మొదలు పెట్టరు. ఏమైంది, కరెంట్ పోయిందా? అయ్యో తక్కువ కరెంటు పోయింది చూడరు, ఇక ఇట్లా జరుగుతూ ఉంది. ఈ విద్యుత్ అధికారులకు కూడా నేను పదే పదే చెప్పిన, ఇది ప్రభుత్వం పరువు తీసే కార్యక్రమం ఇది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారతలేరు. కరెక్ట్గా మార్నింగ్ న్యూస్ టైంకే కరెంటు బాయా చూసే జనం అంతా ఏమనుకుంటారు ఇప్పుడు? చూడు మళ్ళా నువ్వు వాడతా, నీ దాంట్లోనే కరెంట్ లేదు, నీ నీ స్టూడియోలోనే అని చెప్పాను అంటారు. సరే ఇవంటే ఈ ఈ లైట్లతో వస్తున్నాయి అనుకో, ఇన్వర్టర్తోని. ఇక హరీష్ రావు గారు మీరు ఈ ఏదైతే ఈ చెప్తా ఉన్నారో ప్రజల కోసం ప్రాణాలు, ఈ డైలాగులు వద్దు సార్, డైలాగులు వద్దేమని అంటే పని చూపెట్టు. ఒక పని చేయి, ఒక పని చేయి, మీరు వీరులు సూర్యులు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఆడ కొట్లాడుతూ ఉన్నారో ఇవన్నీ సజ్జయ్, ఎవరైతే ప్రజలు రా శ్యామ్ భరద్ ఎవరైతే ఈ ప్రజల కోసం ప్రజలు కొట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఏదో గల్లీల పొంట అక్కడ ఇక్కడ, ఓ పని చేయి అమ్మా, మీరు రెస్ట్ తీసుకొని మేము పోయి కొట్లాడతామని పోరు మీరు ఆడికి. మీరు రెస్ట్ తీసుకొని మీ తరఫున మేము కొట్లాడతాం, మా ఈపులు వలిగినా సరే అని గన్మెన్లను ఫస్ట్ ఆడ సరెండర్ చేసి ఆ తర్వాత మీరు మెల్లగారు వస్తే అప్పుడు ఎస్ వీళ్ళు నిజంగా ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళే అని చెప్పి నిర్ధారణ అవుతుంది. మీరు ప్రజల కోసం ప్రాణాలు ఇస్తారా? ప్రజల ప్రాణాలు తీసిన చరిత్ర మీది కదా హరీష్ రావు గారు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి మనుషులు గిట్లుండరు సార్. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు వేరే తరికలో ఉంటారు. ఇక్కడ ప్రాణాలు ఇస్తామని చెప్తే ఎవడు నమ్మాలి? ఏం కథ, ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసేది ఉన్నదో? ఇంకా మీరు ఒక్క అగ్గిపెట్టే దొరకలేదన్న సాక్తో 1200 మందిని చంపిన పాపాత్ములు మీరు, మీరు ప్రజల కోసం ప్రాణాలు ఇస్తారంటే ఇక చెవుల గుమ్మడి పూలు పెట్టుకొని తిరగాలి. ప్రాణాలు తీసే బ్యాచి పిచ్చోరి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన ఉందట. నిజంగా కాంగ్రెస్ పార్టీ పిచ్చోరి చేతుల్లో ఉంటే ఈ పాటికి మీ ఈపులన్నీ వలుగు, ఈ పాటికే వలిగేది ఉండే ఈపులన్నీ. పేదల బతుకులు ఆగం చేసి సుందరీకరణ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్న సీఎం కు బుద్ధి చెప్తామని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నాడు. ఫస్ట్ మీ మామకాడి నుంచి చెప్పరా పని, మీ మామకు మీ బామ్మడిది, మీ బామ్మడిది కూడా ఒకటే అక్క ఏం చెప్పినావు రాయాలా, మూసి మాటలు చెప్పినావు ఇవాళ మనం ఏమనుకుంటా అయిపోయిందని చెప్పు. ఈ ఈ డ్రామా బంద్ చేయరా ఇక హరీష్ రావు గారు, ఈ యాక్టింగ్, ఈ డ్రామా, ఈ నటన. ఓ పని చేయి, ఓ పని చేయి, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెలమల రాజ్యమే కదా, ఓ పని చేయి, మీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆడ కూర్చుండబెట్టు, మా వాళ్ళందరినీ మీ ఇళ్ళలో కూర్చుండబెట్టు, నిమ్మలంగా కొట్లాడుకోరు ఈసారి మీరు యుద్ధానికి. అంటే మీ అధికారం పోతే మళ్ళీ మీకు అధికారం కోసం, మీకు సానుభూతి కోసం వీళ్ళంతా కొట్లాడాలి మీకోసం. తెలంగాణ కాపతి వచ్చినట్ట మీకు వస్తే, మూసి అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్ దందనట, రియల్ ఎస్టేట్ దందనేనా అది? రియల్ ఎస్టేట్ దంద చేసింది నువ్వు, మీ మామ, మీ బామ్మర్ది, మీ మరదలు. గవర్నమెంట్ భూములను అమ్మితిరి డైరెక్ట్, డైరెక్ట్ గవర్నమెంట్ భూములను అరాస్ పెట్టి అమ్మిన బ్రోకర్ దంద చేసింది మీరు. డైరెక్ట్ పేదల కళ్ళల్లో రక్తం చూస్తున్న రేవంత్ సర్కార్ అట, ఈయన కనిపించింది పేదల కళ్ళల్లో రక్తం కనిపించి చూసిందట. పేదల రక్తం ఎందుకు సార్? నీ రక్తం, నీ రక్తం ధారపోయాడా? వస్తాడు వీళ్ళు
ఈ గవర్నమెంట్ ని అధికారులకు కూడా చెప్తా ఉన్నా, వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ మీద ఉన్నారు, వీళ్ళని తీసుకురా ముందు వరుసలకు. వీళ్ళని తీసి వీళ్ళు ఇళ్ళ దాగుంటే కూడా తీసుకొచ్చి ఆడ నిలబెట్టు మూసికాడ. కాంగ్రెస్ చెయ్యి గుర్తు తీసేసి బుల్డోజర్ పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మన మామదేం పెట్టాను, మన మామ ఏం గుర్తు పెడితే బాగుంటది కామెంట్ లో చెప్పు. మనం ఎందుకు అనాలి అది చెప్పరా, ఏ గుర్తు పెడితే బాగుంటది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే చెయ్యి గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టానట. హరీష్ రావు గారు మరి మీ పార్టీది ఏ గుర్తు పెట్టానో పబ్లిక్ అడిగితే చెప్తారు. వాళ్ళే చెప్తారు, ఏం చెప్తారు. మళ్ళన్న ముందు రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల పేర్లు మార్చండి అని చెప్తున్నాడు. వస్తుంది, అన్ని మార్చే రోజు వస్తుంది. ఫస్ట్ కేసీఆర్ బయటకు రావాలని విజయేందర్ డిమాండ్ చేస్తుండు. ఏం గుర్తు పెట్టుకోవాలంటారు చూడు, క్వార్టర్ గుర్తు, నైటి గుర్తు, విస్కీ గుర్తు. మేమైతే అంటలేం కానీ పబ్లిక్ అంటారు. ముక్కు గుర్తు, అన్న నా బిడ్డ 6 నెలలు జ్వరం వచ్చి ఖమ్మం అంకుర హాస్పిటల్కి పోతే 3 రోజులు ఉంచుకొని చివరికి హైదరాబాద్ తీసుకుపోయింది అని చెప్పి సూర్యాపేట దగ్గరలో అంబులెన్స్లోనే ప్రాణం విడిచింది అన్న ఈ మాఫియా వాళ్ళు. ఈ అంకుర హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద మాఫియా, ఇది నేను మొత్తుకొని చెప్తా ఉన్నా. ఇవి పెట్టుకో హరీష్ రావు గారు, ఇవి పెట్టుకోండి, ఇవి పెట్టుకుంటే మంచిగా ఉంటది. ఈ గుర్తు పెట్టుకుంటే సెట్ అవుతుంది చూడు హరీష్ రావు గారు. పబ్లిక్ కూడా అదే చెప్తా ఉన్నారు, మీరే గుర్తు పెట్టుకోవాలని చెప్పి. 150 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? తేడని నమ్మకం నీకున్న తర్వాత దాంట్లో అవినీతి ఎక్కడ? ఇంకా పెన్షన్ ఎందుకు? ఇండ్లు కూల్చి వరల్డ్ బ్యాంక్ కు భూముల తాకట్టు అని చెప్పి హరీష్ రావు అంటున్నావు. మీరే చెప్పాలి, వరంగల్ సెంట్రల్ జైలు తీసుకుపోయి మహారాష్ట్రలో కుదబెట్టి వచ్చిన మునగాలు మీరు. బ్యాంకుల వరంగల్ సెంట్రల్ జైలు భూమి తీసుకుపోయి మహారాష్ట్రలో కుదబెట్టి వచ్చి మునగాలు. జ్యోతిష్యుడు చెప్పిడట, వరంగల్ జైలు వాడతావు అని చెప్పిడట. ఎవరికి? కేసీఆర్ కు. జైలు పనిచేసాడు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన, కూల్చివేతల బాధితులకు భరోసా. భరోసాలు వద్దు, మీ ఆస్తులు ఇరు చాలు. అంతే, భరోసాలు ఏమొద్దు, మీ ఆస్తులు ఇరు చాలు. 10 ఏళ్ల పాటు మెచ్చిరు కదా 100,000 కోట్లు. బావమరిదికి అమృతం, పేదలకు విషమా. అంటే హరీష్ రావు ఈయనకు పెట్టినేమో అమృతం. హరీష్ రావు కేటీఆర్ కు అమృతం ఇచ్చిండట, పేదోళ్ళకు విషం ఇచ్చిండట. లీగల్ నోటీసులతో నోరు ముయించలేవు. బావమరిదికి టెండర్లు ముమ్మాటికి నిజం. అశోక్ చవాణ్ లాగా రాజీనామా తప్పదు. బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడలేరు. ముఖ్యమంత్రి రేవంత్ కు కేటీఆర్ హెచ్చరిక. హైడ్రా మూసీ బాధితులకు భరోసా ఇస్తున్నట. కందాలు ఉపేందర్ రెడ్డి అడిగితే తెలుస్తుంది, ఆయన్నే చెప్తాడు. నీ అక్కడ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి నీ పార్టీ వాడే తిట్టాడు నిన్ను. ఆయనకేం సంబంధం అని చెప్పాడు. ఇక బావమరిదికి అమృతం అట, వీళ్ళు ఈ పేదలకు విషం ఇచ్చినట. ఇలా పరిపాలన మొత్తం మనకు అమృతం మీద ఆపించినట్టుగా. అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు వెళ్తే తప్ప, అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు పోతే తప్పేంది? అక్రమ నిర్మాణం అయితే పోవడు తప్పు, సక్రమ నిర్మాణానికి పోతే మాత్రం తప్పది. అక్రమ నిర్మాణాలకు పోవడం కరెక్టే. పేదలకు సంబంధించి వచ్చినప్పుడు కొంచెం అది కూడా చేస్తాను చెప్పారు వాళ్ళకి. అయితే ఇది జన్వాడ ఫామ్ హౌస్ దాకా కూడా పోవాలి చూడు. జన్వాడ ఫామ్ హౌస్ కు, హరీష్ రావు అజీజ్ నగర్ ఫామ్ హౌస్ కు, అది కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోనే ఉంటది. అజీజ్ నగర్ కాడ ఉన్న ఫామ్ హౌస్ మంచిగా గుర్రాలు, స్విమ్మింగ్ పూల్ అన్ని ఉంటాయి అందులో. ఇక తర్వాత ఇదే బుల్డోజర్ వెళ్తే తప్ప అంటారు. ఈ బుల్డోజర్ అందులో కూడా పోవాలి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లకు పోతే అందులో కూడా చెరువులు, కుట్టలు, కుంటలు అన్ని నాశనం అయిపోయినాయి. వాటిని కూడా సరి చేయాలి. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.